Hello all, this is Srikant and I am working as an ITCT trainer, AP Balaya Gurukulam, B. Pakpur School, Anandpur District. Iroju manamu ID card ni MS Word lo ela design cheyalo nechukundam. First manam MS Word ela open cheyalo chuddam. I mean andarki telise untundi, just okasari chudandi. WORD search box like elli WORD and type cheyagane manaku ఎంఎస్ వర్డ్ అని ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డెస్క్టాప్ మీద మీరు రైట్ క్లిక్ ఇచ్చైనా ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకు ఇలా ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అయింది. ఒక నిమిషం. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ ఎంఎస్ వర్డ్లో ఐడి కార్డు డిజైన్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ షేప్స్ అనేటివి మీకు అందరికీ నాకు తెలిసి ప్రీవియస్ క్లాస్లో సార్లు కానీ మేడమ్స్ కానీ చెప్పుండి ఉంటారు. ఫస్ట్ మనం ఇన్సర్ట్ లేక్ వెళ్ళి షేప్స్ అనేది చూసారు, మనకు ఇక్కడ షేప్స్ అనేది ఒకటి కనపడుతుంది. మెయిన్గా ఇంకోటి ఏమంటే, మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఐడి కార్డ్ డిజైన్ చేసేటప్పుడు మనకు ఒక ఇమేజ్, అంటే స్టూడియో లేదా స్టూడెంట్ యొక్క ఇమేజ్, స్టూడెంట్ యొక్క నేమ్, ఆ స్టూడెంట్ యొక్క క్లాస్, అతను ఏ స్కూల్లో చదువుతున్నాడు, ఆ స్కూల్ యొక్క నేమ్. ఓకేనా? ఫస్ట్ నేను జస్ట్ ఒక షేప్స్కి వెళ్తున్నాను. షేప్స్ క్లిక్ చేసిన వెంటనే నేను ఇక్కడ రెక్టాంగులర్ బాక్స్ అని మీకు కనపడుతుంది, చూడండి రెక్టాంగిల్, రెక్టాంగిల్ ఇక్కడ క్లిక్ చేసి మనం ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. ఓకేనా? ఒక్క నిమిషం. ఓకేనా? ఇప్పుడు షేప్ అనేది మనకు డ్రా అయింది కదా. ఓకే, ఇది నేను అనుకుంటున్న షేప్. అంటే దీంట్లో మనము ఒక ఐడి కార్డ్ని, అంటే ఈ సైజులో మనము ఒక ఐడి కార్డ్ని డిజైన్ చేయడం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. అటువంటిప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా, షేప్ యొక్క స్టైల్స్ చూడండి, ఇవంతా మనకు బ్యాక్గ్రౌండ్ కలరే. వీటిలో మనం ఏదైనా పెట్టుకోవచ్చు, అలాగ కాదు ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? చూడండి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేను ఈ కలర్ సెలెక్ట్ చేశాను. ఓకేనా? ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో నేను ఒక రెక్టాంగిల్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ స్టూడెంట్ ఏ స్కూల్లో చదువుతున్నాడు, మనం అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకో షేప్ తీసుకోవాలి. ఇంకో షేప్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్ లేక వెళ్ళండి, ఇన్సర్ట్ షేప్స్. ఓకేనా? షేప్స్ క్లిక్ చేయండి. మళ్ళీ నేను ఇంకో రెక్టాంగిల్ నేను తీసుకుంటున్నాను. దీంట్లోనే రెక్టాంగిల్ బాక్స్లోనే ఇంకో రెక్టాంగిల్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ, ఓకేనా? ఇప్పుడు సైజ్ సరిపోతుంది, ఇంకొద్ది పెంచుకుందాం కింద. మీకు ఐ మీన్ మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా అండి? ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను, ఆ స్కూల్ యొక్క నేము ఇన్సర్ట్ చేయాలనుకుంటాను, ఆ స్కూల్ యొక్క లోగో ఇన్సర్ట్ చేయాలనుకుంటాను. అంటే ఇప్పుడు మనం ఏం స్కూల్లో చదువుతున్నాం, APWRIES, అంటే ఏపీ బాలయ గురుకులం. ఓకేనా? అలా నేను ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. మనం ఏం చేయాలి అప్పుడు, ఇన్సర్ట్ లెక్ వెళ్ళామంటే మళ్ళీ మనకి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది కనపడుతుంది. టెక్స్ట్ బాక్స్ అంటే ఏం లేదు, మనం యొక్క ఏవైతే డీటెయిల్స్, మన యొక్క డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నామో టెక్స్ట్ రూపంలో, అంటే ఏదైనా నేమ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, సంథింగ్ ఏమైనా కావచ్చు, అటువంటిప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది తీసుకుంటున్నాను. టెక్స్ట్ బాక్స్ తీసుకొని చూడండి, ఇక్కడ వస్తాయి ఆల్రెడీ శాంపుల్. ఇక్కడ మనకు టెక్స్ట్ బాక్స్ యొక్క స్టైల్స్ ఉంటాయి. నేను ఇప్పుడు డ్రా టెక్స్ట్ బాక్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? చూడండి. ఓకేనా? ఇక్కడ నేను మన స్కూల్ నేమ్ రాస్తున్నాను, ఏపీ బాలయోగి గురుకులం. అలా ఇదైనా కావచ్చు, బాలయోగి గురుకులం, ఇదైనా మీరు ఇష్టం. లేకపోతే మళ్ళీ నేను దీంట్లో ఇంకొకటి కూడా ఇలా కూడా ఇవ్వచ్చు, APSWRIES. ఓకేనా? ఇలా కూడా ఇవ్వచ్చు. ఇది ఇప్పుడు మనకి ఏం సైజు చిన్న కనపడుతుంది కదా, మనం సైజుని దీన్ని పెంచుకుందాం. ఆల్రెడీ నాకు అందరికీ తెలుసు ఎలా సైజు పెంచుకోవాలో. ఓకేనా? ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినా పర్లేదు, ఆటోమేటిక్గా ఇక్కడ మనకు చూపిస్తుంది ఏ అనే సింబల్ కనపడుతుంది. ఏదో లేకపోతే ఇక్కడ మనం ఫాంట్ లెక్ కూడా వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇక్కడ నేను డైరెక్ట్గా ఇస్తున్నాను, సైజు పెంచుకుంటాను. అంటే కొద్దిగా ఎక్కువ అయిపోయింది, కొద్దిగా తగ్గిద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి,
ఏపీ బాలయ్య గురుకులం ఏపీఎస్ డబ్ల్యూఆర్ఐఎస్. ఆ స్కూల్ యొక్క అంటే ఆ స్కూల్ ఎక్కడ ఉంది, జస్ట్ ఎగ్జాంపుల్ నేను అమరావతి ఆంధ్రప్రదేశ్ అని తీసుకుంటున్నాను, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ఓకే. ఇది మనం ఎక్కడైతే చదువుతున్నామో ఆ స్కూల్ యొక్క అడ్రస్ అన్నమాట. దీనికి మనము ఫాంట్ సైజ్ డిఫరెంట్గా ఇవ్వచ్చు, ఇలా ఫాంట్ కలర్స్ కూడా అంటే మీన్ మీకేమన్నా చేంజ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ ఉంది చూడండి, చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఓకేనా, ఇదే కలర్ కాదు, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు, ఓకేనా అండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఓకే. ఇక్కడ కూడా మీరు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ చూద్దాం, బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు స్కూల్ నేమ్ ఏదో రాసాం కదా, ఇప్పుడు నేను ఇంకోగా ఐ మీన్ లోగో ఇన్సర్ట్ చేయాలని చెప్పాను కదా, రైట్ క్లిక్ ఇక్కడ చూడండి, ఇన్సర్ట్కి వెళ్ళండి, పిక్చర్ ఓకేనా, పిక్చర్ క్లిక్ చేయండి. ఓకే, నేను ఇక్కడ డెస్క్టాప్లో సేవ్ చేశాను అనమాట. డెస్క్టాప్ ఓపెన్ చేసంగానే మనకు ఇక్కడ చూడండి మన లోగో కనపడుతుంది కదా, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనము సైజ్ తగ్గిస్తాం, ఓకేనా. నేను ఆల్రెడీ తగ్గించాను, ఇంకా సైజ్ కొద్ది తగ్గించాలి, అంటే ఆ సైజుకి తగ్గట్టు సరిపోవాలి మనకు. ఒక నేను ఇప్పుడు ఒక 3 సెంటీమీటర్స్ పెట్టుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇక్కడ డ్రాగ్ చేయాలి, ఓకే, రైట్ క్లిక్ టెక్స్ట్ వ్రాపింగ్, ఓకే. ఇక్కడ బిహైండ్ టెక్స్ట్ అనేది పెట్టండి, ఇక్కడికి డ్రాగ్ చేసేసినారంటే సరిపోతుంది అన్నమాట, ఓకేనా. ఒక్క నిమిషం, ఓకే వచ్చిందా. ఇప్పుడు మనం చూద్దాం సైజ్ తగ్గిద్దాం, ఇంకా మీకు ఇంకా దీని సైజ్ పెంచుకోవాలని కూడా మనం పెంచుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇంకా తగ్గిద్దాం అంటే తగ్గిద్దాం, దీంట్లోకి సెట్ అయ్యేలాగా పెట్టుకుందాం, ఓకేనా. ఇప్పుడు చూడండి సరిపోయిందా, ఐ మీన్ ఐడి కార్డ్ యొక్క సైజు. సింపుల్ ఐడి కార్డ్ అండి, ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఇంకా లోపలికి పెడతాం, ఓకేనా. ఇప్పుడు సరిపోయిందండి కలరు, ఐ మీన్ లోగో డిజైన్, దీనికి కరెక్ట్గా లోగో, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకుందాం, ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను ఏమేమి చేశాను, ఇక్కడ లోగో ఇన్సర్ట్ చేశాను, ఆ లోగోకి మన స్కూల్ నేమ్ ఏమనేది కూడా ఇప్పుడు ఇచ్చాం కదా. నెక్స్ట్ ఇంకా ఏమన్నా షేప్ తీసుకొని జస్ట్ దాని యొక్క, ఇప్పుడు ఏదైతే మనం ఐ మీన్ స్టూడెంట్ ఐడి కార్డు కదా, ఇప్పుడు నేను స్టూడెంట్ ఐడి కార్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఇంకో షేప్ తీసుకుంటున్నాను. అంటే దీంట్లో మీకు ఇష్టం వచ్చిన షేప్ తీసుకోవచ్చు, కాకపోతే మనకు ఐ మీన్ బాగా కన లుక్ అనేది బాగుండేలాగా నేను ఏదో ఒక షేప్ తీసుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు చూడండి నేను వచ్చి ఈ షేప్ తీసుకుంటున్నాను, చూడండి. ఓకేనా, సింపుల్ ఐడి కార్డ్ అనమాట, ఏం పెద్ద ఇదేం ఉండదు, పెద్ద పెద్ద డిజైన్లు ఏం చేయడం అవసరం లేదు. మనం జస్ట్ ఊరికే మనం తెలుసుకున్నాం అంటే ఫస్ట్ ఎలా చేయాలో మనమే తెలుసుకో, మళ్ళీ కావాలంటే డిఫరెంట్ డిజైన్స్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ జస్ట్ మనకు ఒక డిజైన్స్ మాత్రమే, ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ రాయాలనుకుంటున్నాను, మళ్ళీ ఏం చెప్పాను, ఇన్సర్ట్లోకి వెళ్ళాలి, ఇన్సర్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్, ఓకే. ఇప్పుడు ఏం రాద్దాం మీకు, ఓకేనా, ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్, డ్రా టెక్స్ట్ బాక్స్. నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్ డ్రా చేస్తున్నాను, ఇక్కడ ఏం రాస్తామనుకుంటున్నాను నేను చూద్దాం.
ओके इप्पुडु नेनु इक्कड स्टूडेंट आईडी कार्ड ओके ना स्टूडेंट आईडी कार्ड साइज पेंचुदाम मनकु इदि ఈ దీనికి దీనికంతా సరిపోయేలాగా మనం సైజ్ పెంచుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాం? ఓకేనా, సరిపోయిందా? ఇది ఇద్దాం, వద్దు, ఇదా, ఇది ఓకేనా, ఇది ఇద్దాం. అంటే ఒకటే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెడుతున్నాను అనమాట, ఏం లేదు. ఓకేనా స్టూడెంట్ ఐడి కార్డ్. ఇప్పుడు దీని సైజ్ పెంచుదాం. ఓకేనా, రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడే ఇక్కడే ఫాంట్ అని వస్తుంది, లేకపోతే మనకి ఇక్కడే వస్తుంది ఆప్షన్. ఓకేనా స్టూడెంట్ ఐడి కార్డ్, ఓకేనా. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? స్టూడెంట్ యొక్క ఫోటో కావాలి. అంటే ఆ స్టూడెంట్ యొక్క ఫోటో మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి? ఏదైనా మనం ఏదైనా ఒక ఇమేజ్ కానీ ఒక ఫోటో ఇమేజ్ పెట్టాలంటే ఏవైనా మనం ఇన్సర్ట్ లైక్ వెళ్ళి నుంచే తీసుకోవాలి. ఇన్సర్ట్ పిక్చర్, నేను ఆల్రెడీ ఒక స్టూడెంట్ పిక్చర్ డౌన్లోడ్ చేశాను, చూడండి. ఓకే, టెక్స్ట్ సైజ్ తగ్గిద్దాం ఫస్ట్. సైజ్ తగ్గిస్తే ఇవేమంటే కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. సైజు ఒక 4 సెంటీమీటర్స్ పెడతాం. ఓకేనా చూడండి, ఓకే ఇక్కడికి డ్రాగ్ చేద్దాం. ఓకే ఒక్క నిమిషం అండి. ఇన్సర్ట్ పిక్చర్, ఓకే 1 2 3 ఇక్కడ. ఓకే ఇది వచ్చింది ఆల్రెడీ, కాబట్టి దీన్నే చేద్దాం. టెక్స్ట్ వ్రాపింగ్ త్రూ, ఇది మనం కట్ చేద్దాం. ఈ పిక్చర్ని మనకు అవసరం లేదు, కట్ చేసేద్దాం. ఓకేనా ఇప్పుడు చూడండి. ఓకేనా ఇప్పుడు సెట్ అయిపోయింది. జస్ట్ ఇమే ఇంకా కొద్ది సైజ్ పెంచుదామంటారా? పెంచుదాం. ఓకే ఇప్పుడు మనం ఫోటో ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు మనకి ఇంకేం కావాలి? ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్, అంటే ఆ అబ్బాయి, ఆ స్టూడెంట్ నేమ్ ఏంటి, ఏ క్లాస్ చదువుతున్నాడు, ఆ అబ్బాయి ఫోన్ నెంబర్, ఆ అబ్బాయి ఏదో ఉంటే బ్లడ్ గ్రూప్, లేకపోతే మిగతా ఎక్స్ట్రా సంథింగ్ మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అవి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? మనం డీటెయిల్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే మళ్ళీ టెక్స్ట్ బాక్స్కి వెళ్ళాలి. టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసి ఓకే డ్రా టెక్స్ట్ బాక్స్, ఓకేనా. లేకపోతే ఇది ఇలా కూడా సింపుల్ టెక్స్ట్ బాక్స్ కూడా పెట్టేసుకోవచ్చు. డ్రా చేసుకుందాం కిందికి. ఓకే ఒక నిమిషం ఉంది. ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్, డ్రా టెక్స్ట్ బాక్స్, ఓకేనా. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇచ్చాం. ఓకేనా దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఇద్దాం? ఓకేనా సరిపోయిందా? నేమ్, అబ్బాయి నేమ్ ఏంటి, ఏదో నేమ్ ఇద్దాం. ఏం నేమ్ ఇద్దాం? సమ్ ఎక్స్ వై జెడ్. ఓకేనా, ఓకే నా పేరు ఇస్తాను శ్రీకాంత్. ఓకే క్లాస్, ఏ క్లాస్ చదువుతున్నాను? ఓకేనా 9th క్లాస్. ఓకేనా ఫోన్ నెంబర్, అంటే కాంటాక్ట్ అని రాద్దాం. 9843214567 8. ఓకేనా సరిపోయినాయి 10 నెంబర్స్. ఓకే ఇంకేం రాద్దాం? బ్లడ్ గ్రూప్, ఓకే ఏబి పాజిటివ్. ఓకేనా ఇది మనము సింపుల్ ఐడి కార్డ్ ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు చూసాం. ఓకేనా అంటే మళ్ళీ దీనికి మనం దీంట్లో కరెక్ట్గా వచ్చేలాగా. ఓకేనా ఇప్పుడు చూడండి దీని కలర్ కూడా మార్చుకోవచ్చు మనం. ఓకేనా ఏం పెట్టుకుందాం? ఫాంట్ రైట్ క్లిక్ ఇవ్వండి, ఫాంట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏమిద్దాం కలరు? నేనైతే ఇది ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే ఇది కొద్ది విజిబిలిటీ లేదు, ఐ మీన్ బాగా అట్రాక్టివ్గా ఏ కలర్ అయితే ఉంటుందో దాన్ని పెట్టుకోవడం అంతే. ఓకేనా
ఇది ఇస్తాను. ఓకేనండి? ఓకే, కొద్దిగా సైజ్ కూడా పెంచుదాం. ఓకే, ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనము వీటి లైన్ టు లైన్, ఐ మీన్ లైన్ టు లైన్ స్పేసింగ్ స్పేస్ అనేది ఎక్కువ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం తగ్గిద్దాం. ఓకే, పేజ్ లైట్లోకి వెళ్ళండి. ఇక్కడ పేజ్ లేఅవుట్ ఇక్కడ ఆప్షన్ వస్తుందండి. ఓకే, లైన్ స్పేసింగ్ 10 ఫీట్ ఉంది కదా. ఓకేనా, సరిపోయిందా? ఇప్పుడు ఇంకా ఒక ఇప్పుడు సరిపోయింది. ఓకేనా? ఓకే, ఆల్ ఆర్ పర్ఫెక్ట్. అంటే జస్ట్ స్మాల్ ఐడికాన్ ఎలా డిజైన్ చేయాలో మనం వర్డ్లో ఈరోజు చూసాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.